కుద్బల్లాపూర్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అన్ని రాష్ట్రాల్లో జిల్లాల స్థాయిలో ఓబీసీ మోర్చా సమావేశాలు చేపట్టాలని నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా నేడు మేడ్చల్ జిల్లా సమావేశాన్ని కుద్బల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లో నిధులు లేవని, బీసీ సంక్షేమానికి ప్రతి ఏటా 5,000 ఖర్చు పెడతామని మొండి చేయి చూపించారన్నారు. రాష్ట్రంలో బీసీలను బానిసలుగా తీర్చిది గోర్లు పంపిణీ తప్ప ఉద్యోగాలు లేవన్నారు. రాబోయే రోజుల్లో ఒకటి వేళతో గడేల రాజ్యాన్ని కూల్చి ప్రజాస్వామిక తెలంగాణ తీర్చిదిద్దామని అన్నారు. స్థానిక సంస్థల్లో 34% ఉన్న దానిని కుదించి 20% తగ్గించినట్లు తెలిపారు. ఏర్పాటు చేస్తాం, వారికి మార్గదర్శనం చేయనప్పుడు ఢిల్లీలో కార్యక్రమాలు వృత్తి వల్ల జాతీయ స్థాయిలో కూడా కేవలం జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ప్రత్యేకంగా ఓబీసీ మోర్చా పటిష్టత కోసం 2 రోజుల ఢిల్లీలో సమావేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారు సైతం కూడా మోర్చా పటిష్టత కోసము గత నెలలో 4.5 గంటల సమావేశం ప్రత్యేకంగా నిర్వహించి కాశ్మీర్ నుంచి మొదలుపరిచి కన్యాకుమారి వరకు పోలింగ్ బూత్ స్థాయిలో ఓబీసీ మోర్చాను పటిష్టం చేయాలనే సంకల్పంతో నిమగ్నం కావడం వల్ల వారు కోరుకున్న మేరకు ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. రేపు మళ్ళీ కర్ణాటక పర్యటన ఉంది. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వారు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు. మళ్ళీ 11వ తేదీన ఢిల్లీలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 27 మంది మంత్రులు ఓబీసీలు ఎవరైతే మంత్రివర్గంలో కొనసాగుతున్నారో జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి సమక్షంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో వారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ 2015లో ఏర్పడినటువంటి ఓబీసీ మోర్చా మరి ఈరోజు జాతీయ స్థాయిలో కొన్న సమీక్షలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు పూర్తి చేసుకొని 90% జిల్లాలో 80% మండలాల్లో కమిటీలు పూర్తి చేసుకున్న ఓబీసీ మోర్చా చాలా క్రియాశీలకంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మరి ఉత్తర భారతదేశంలో ఓబీసీ మోర్చా ప్రధానమైనటువంటి పాత్రను భూమికను పోషిస్తాం. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రధానమంత్రిగా చెప్పారు, 70 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీలు ప్రభుత్వాలు పాలకులు ఏ రకంగా ఓబీసీల యొక్క ప్రయోజనాలను విస్మరించారు, ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని ఏ రకంగా విభేదించారో వ్యతిరేకించారో ఇవన్నీ కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి సమావేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. వాళ్ళు ఈరోజు మరి దివాకర్ ఏర్పాటు చేసే సమావేశం రోజు 2 ముఖ్యమైనటువంటి మరి ఈరోజు 7 ఆగస్టు గల ప్రధాన కార్పొరేషన్లు పునరుద్ధరణ మీద మన పోరాటం చేసిన మనం 11 కులవృత్తులు ఇవాళ పాలక మండలి లేవు, పైసలు లేవు, నిధులు లేవు, అన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. ఎంబీసీ కార్పొరేషన్ అని ఘనంగా ప్రకటించారు. ఎంబీసీ సంతాన జాతుల మధ్యలో ఒక పెద్ద వివాదానికి తెరవేశారు. 2,000 కోట్లు కేటాయించిన ఘనంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు, కానీ 10 కోట్లు కూడా ఖర్చు లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అదేవిధంగా చాకలి మంగలి అనేక ఫెడరేషన్ల కోట్ల రూపాయలు అసెంబ్లీ వేదికగా ఇలా కేటాయించడాన్ని సన్మానాలు పాలాభిషేకాలు చేయించుకున్నారు, కానీ వాస్తవానికి రూపాయి ఇచ్చిన సంగతి ఇవ్వడం లేదు. ఇటువంటి దుస్థితి ఎలా ఉన్నది, బీసీ కార్పొరేషన్ లోన్లు బీసీలో కేసీఆర్కి గుర్తుకొచ్చింది ఎప్పుడంటే 2018 ఎలక్షన్ల కంటే ముందు కేసీఆర్కి బీసీలు గుర్తుకొచ్చారు. 2018 ఎలక్షన్ల కంటే ముందు ఒక 50,000 మందికి 50,000 లోపు రుణాలు ఇచ్చిండు. దాదాపుగా 5.5 లక్షల మందికి ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్ల ముందు ఆత్మగౌరవ భవనాలని చెప్పి స్థలం కేటాయించిండు. నిజంగా 191,000 ఉద్యోగాలు కనుక
భర్తీ చేసినట్లయితే మన బడుగులు మన బలహీన వర్గాలు మన వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి 31,000 కుటుంబాల యొక్క నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలు బాగుపడేవి 31,000 మందికి ఉద్యోగాలు వచ్చేవి మరి వీళ్ళ యొక్క పొట్ట కొట్టినట్టు కాదా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఈ రోజు ఈ రకంగా మరి ప్రకటనలతో కాలాపన చేసినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమైంది. దానికి ఓబీసీ మోర్చా పునాదిగా వేదికగా నడుము పట్టి ముందుకెళ్ళి ఈ యొక్క కేసీఆర్ ని తరిమి కొట్టేటువంటి రోజులు. హుజూరాబాద్ నుంచి ఈటల ఎన్నికతో ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి నూతన చరిత్రకి శ్రీకారం చుట్టాలని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి హృదయపూర్వక